నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం గతంలో శారదా పీఠానికి వైజాగ్ ప్రాంతంలో కొద్ది భూములు కేటాయించారు మనందరికీ తెలుసు అయితే ఆ రోజుల్లో దాన్ని వేద విద్య వ్యాప్తి కొను అలాగే పీఠానికి సంబంధించిన కార్యకలాపాల కోసం అని చెప్పారు కానీ తాజాగా అబే కాదు మేము ఆ వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసుకుంటాం ఆదాయం సృష్టించుకుంటాం మీరు జీవోని వెంటనే మార్చాలని చెప్పి పీఠం కోరినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది సో ఏంటి అసలు ఈ పీఠం కథ ఏంటి ఆ భూముల కథ ఏంటి చాలా మంచి ప్రశ్న వేశారండి అసలు ఈ పీఠాధిపతి చిన్న ముషివాడలో ఉన్నాడండి ఇది ఈ పీఠం ఏంటంటే స్వామి స్వరూపానంద్ర నా స్వా స్వరూపానంద ఈయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి రాజుగురు అండి ఇంతకుముందు ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ గారికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా ఎవరన్నా ఈ పేఠాధిపతులు సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తారండి పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తారండి వాళ్ళకి వే ఆయనే చెబుతున్నాడు కదా నేను వేదాల మీద రీచెర్చ్ చేస్తున్నా అని ఆయనకి ఎస్కార్ట్ పైలెట్ ఉండాలండి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయనకి ఇంత కారణం జరుగుతుంది ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోను కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణలోను అసలు యాక్చువల్గా ఈయన చేసే అసలు ఇది పీఠమే కాదండి పీఠాలంటే ఫస్ట్ ఈ కంచి కామకోటి పీఠం ఇలాంటి పీఠాలు ఉన్నాయి అవి ఐదో ఆరో ఉన్నాయి మొత్తం దేశం మొత్తం మీద శక్తి పీఠాలు కనుక ఎట్లా ఉంటాయో అవి ఒక పరిమితమైన పీఠాలు అవి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న పీఠాలు వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వాల గురించి భూములు ఆశించరండి ఆ పీఠాలకే చాలా భూములు ఉన్నాయి ఆ భూముల్ని శంకరనేత్రాలయ నేత్రాలయ ఇలా ప్రభుత్వ ఇవిటికి వాడతారు విద్యా సంస్థలు ఏర్పాటు చేయటానికి పాత పీఠాలన్నీ ఈయన ఆయనకి ఆయనే ఒక పీట తెచ్చి చేసుకుని నేను పీట మీద కూర్చున్నా కాబట్టి ఇప్పుడు నేనైనా ఒక పీట తెచ్చుకుని పేటేసి కూర్చుని నేను పీఠాధిపతి అన్నా అనుకోండి నలుగురు వచ్చారంటే దుర్గా కుమార్ గారు పీఠాధిపతి అట్లా పీఠాధిపతి అయ్యాడు ఈయన ఈయనకి పీఠం లేదు పీట తెచ్చుకుని వేసుకున్నాడు నేను పీట మీద కూర్చున్నా కాబట్టి నన్ను పేఠాధిపతి అనమన్నాడు ఇది ఈయన చరిత్ర ఈయన ఇప్పుడు మొన్న మధ్య ప్రజావేది కూల్చారు కదా ఆ కూల్చిన లైన్లోనే ఇప్పుడు ఆయన మంత్రి రాజు గారిది అవతల ఈయనకి అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉందండి కృష్ణానది ఒడ్డున కరకట పక్కనే ఇప్పుడు ఇది కూల్చారు కానీ ఈ ఇందు ఆయన్ని ముఖ్యమంత్రి గారిని కూడా అక్కడికి తీసుకెళ్ళి ఏదో దాంట్లో ముంచి నీళ్ళల్లో ఏదో పవిత్రం చేసి ఇందు ఉంచి వస్తాను నిందని ఏదో జంజం వేశాడు అట్లా అంటే తర్వాత ఈయన రాజధాని అక్కడ పెట్టడానికి కూడా ముహూర్తాలు కూడా పెట్టాడు ఫలానా రోజుకి అయిపోద్దని వైజాగ్ అవులా అదేంటన్నా ఈయన దగ్గర ఏం లేదు విషయం ఈయన కేవలం భూములు ఆక్రమించుకోవటం కానీ అక్కడ చిన్న మూసివాళ్ళలో కూడా ఫస్ట్ పెట్టిన దాన్ని కూడా చాలా వివాదాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పాడు అక్కడ మన దీని పక్కన భీమిలి దగ్గర ఒక పదిహేను ఎకరాలు అది నివాస ప్రాంతం వాణిజ్య ప్రాంతం కూడా సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు లాగా ఒక వ్యూ ఉన్న ఈ ఏరియా అండి అది ఆ ఏరియాలో ఈయనకి పదిహేను ఎకరాలు కేవలం పదిహేను లక్షలకి ఇచ్చారండి అది ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు వందల యాభై కోట్లు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రకం ఉంటుంది అది అక్కడ చరిత్ర ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఇవాళ హైదరాబాద్లో కల్లా హైయెస్ట్ రేటు మొన్న కోకాపేటలో నియోపోలేస్లో వచ్చింది కదండి ప్రభుత్వం ఆక్షన్ పెడితే అక్కడ కూడా ఈయనకి ఐదు ఎకరాలు ఇచ్చారు మొన్న ఈ మధ్య అసలు నేను ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈ మధ్య ఈయన బర్త్డే చేసుకున్నాడు బర్త్డే చేసుకుని నా ఆఖరి బర్త్డే అంటే బర్త్డే అంటే ఆయన వెళ్ళిపోతాడని కాదు అస్తమిస్తాడని కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నా ఆఖరి బర్త్డే నేను ఇక్కడ నుంచి నా పీఠం అక్కడ ఉంటుంది హైదరాబాద్ కోకాపేటలోను నేను అక్కడ అద్వైతం మీద పరిశోధన చేస్తానని చెప్తున్నాడు అద్వైతం మీద పరిశోధన చేయాలంటే ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ప్రజల అలికిడి లేని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి చేయాలి గుట్టల్లో కొండల్లో ఇది మంచి వ్యూ ఉన్న ఏరియా అనమాట గండిపేట లేక్ కనబడతా ఉంటుంది తర్వాత మొత్తం ఆ ఏరియా అంతా ఇవాళ వెళ్ళి మీరు చూడండి పొక్లైన్లతో మిషన్లతో ఓ మల్టీ అంటే నలభై అంతస్తులు అరవై అంతస్తులు కడుతున్నారు పెద్ద పెద్ద రోడ్లు రెండు వందల రో ఫీట్ల రోడ్లు మూడు వందల ఫీట్ల రోడ్లతో అంత మారుమోగిపోతున్న ఏరియాలో ఈయన అద్వైతం మీద ఎక్కడ రిచర్చ్ చేస్తాడండి అంత గోలలోను ఇప్పుడు అది ఐదు అది మీరు ఐదు ఎకరాలంటే ఐదు వందల కోట్లు అబ్బా మరి మొన్న కోకాపేటలో కోట్లు కోట్ల మీ అదే స్పాట్లో ఈయన తీసుకుంది నియోపో ఇది కూడా భాగమే ఇది గండిపేట లేక్ కూడా వ్యూ కనబడుతుంది ఇంకొక ఇంకా యాభై కోట్లు ఎక్కువే ఉంటుంది ఎకరం నూట యాభై కోట్లు అనుకున్నా కూడా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇక్కడ పెట్టుకున్నాడు అప్పుడు అక్కడ నేను ఉండలేదు ఇక్కడికి వస్తున్నాను అన్నప్పుడు ఇంకా ఆ రోజున మరి అదొక వ్యవస్థే కదండి ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు చూసుకున్నారు కదా ఏది ఫలానా దీనికి సంస్కృత పాఠశాలకిను ఆశ్రమ నిర్వహణగానే ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు దిగిపోతున్నాడు రేపొచ్చే ముఖ్యమంత్రి ఎవరు వస్తారో తెలీదు ఇప్పుడు దీన్ని కమర్షియల్గా వాడుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది ఆ గుట్ట మీదకి మళ్ళీ ఇంకొక రెండు కోట్లు పెట్టి ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా ఫార్మేషన్ చేసిందండి గవర్నమెంట్ ఆ స్థలానికి అప్రోచ్ స్వయంగా ప్రజల దానం ఇప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు ఆయన దాన్ని ఆయన చూస్తున్నాడు కదా వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగించుకునేటట్టు సవరణ చేయమంటున్నారు వ్యాపార కార్యక్రమాలకు సవరణ అడుగుతారు రేపు అమ్ముకోవడానికి కూడా అధికారం ఇవ్వమంటారు అంతే కదా ఈ రోజు వ్యాపారం అంటారు రేపు అమ్ముకుంటామంటారు ఆయనకి అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధం ఉందండి ఇక్కడ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలే ఆయన శిష్యులు మామూలు జనం అసలు ఆయన ఎవరో తెలియదు ఆయనకు కూడా తెలియదు మామూలు జనం ఆయన కేవలం ఫక్తు వ్యాపార సం వ్యాపార దృక్పథం కలిగిన స్వామి అండి స్వరూపానంద ఈ జగన్ గారిని బాగా ఎట్లా పట్టుకున్నాడంటే ఆయనేమో క్రైస్తవుడు ఈయన ఉంటే ఏదో హిందువుల్ని ఈయనకి ఏదన్నా ఫేవర్ చేస్తే హిందువులు ఓట్లు అనే ఉద్దేశం మీద ఈయన్ని జారదీశాడు ఈయన్ని కూడా ఆయనకి హిందువులకి దగ్గరగా ఉండేలాగా చూపించడానికి ఆయనతో అప్పుడప్పుడు హిందువులకు సంబంధించిన కార్యక్రమాలకు తీసుకొచ్చి అప్పుడు అందరూ కూడా పీఠాధిపతులు ఆయన మందలిచ్చారు నువ్వు ఒక క్రైస్తవుని తీసుకొచ్చి నీళ్ళలో ముంచి జంజిమేసి హిందూగా మారుస్తావా నీకు ఏం అధికారం ఉంది ఏ మతం పాటించేవాళ్ళు ఆ మతం పాటిస్తారు నువ్వెవడవి ఇవన్నీ చేయటానికి అసలు ఎక్కడన్నా ఇట్లాంటి సిద్ధాంతం హిందూ మతంలో ఉందా అని ప్రశ్నించారు తర్వాత అసలు పేఠాధిపతుల సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఇంకెప్పుడు ఆహ్వానం రాదు ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేశారు ఇతను బహిష్కరించాలి హిందూ మతం నుంచి అని అంత వివాదాస్పదుడు ఓకే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదిహేను ఎకరాలు తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారి దగ్గరే ఐదు ఎకరాలు పట్టగలిగాడు అందులో చాలా కాస్ట్లీ చేస్తు కేసీఆర్ గారికి తెలియక కాదు అక్కడ ఈయన పక్కనే మిగిలిన యాదవ్ సంఘానికి కుర్మ సంఘం ఇంకా అట్లాంటి కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఐదేసి ఎకరాలు ఇచ్చారు తర్వాత అలాగే ఇంకొక ఐదు ఎకరాలు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్కి ఇచ్చారు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన కేవలం వ్యాపార దృక్పథంతోనే చేస్తాడండి ఇప్పుడు వచ్చి అడగటం ఏంటి ఆ రోజు కనుక దీన్ని వ్యాపారాత్మకంగా కనుక ఇస్తే ఎవరిన పబ్లిక్ లిటిగేషన్ వెళ్తే కనుక క్యాన్సిల్ చేయమంటుందండి అందువల్ల ఆ రోజు దాన్ని సంస్కృత పాఠశాల ఇంకా ఏదో హిందూ ధర్మ కార్యక్రమాలు చేయటానికి అనే పేరుతో తీసుకున్నారు ఇక ఇప్పుడు ఎట్లాగో ఈ గవర్నమెంట్ దిగిపోద్దని నాకు తెలుసు ఇక పడిపోద్దయి ఇక రేపు వచ్చే గవర్నమెంట్తో నాకు పని జరగదు అసలు నీకెవడు ఇచ్చాడు ఇది అది ఐటీకి ఇవ్వాల్సిన ల్యాండ్స్ అవి పదిహేను ఎకరాలంటే బ్రహ్మాండమైన కంపెనీలు వస్తాయి లేదు ఏదైనా సినిమా పరిశ్రమలకు ఇచ్చినా కూడా మూడు నాలుగు స్టూడియోస్ కట్టచ్చు అవును ఆదాయం గవర్నమెంట్ అవును అది ఇచ్చింది పదిహేను అంటే గవర్నమెంట్ రేటు మీద ఇచ్చారండి కానీ ఇప్పుడు ఆయన దాన్ని వ్యాపారంగా వాడతానంటే గవర్నమెంట్ కనుక సపోజ్ అది అమెండ్మెంట్ చేసి మళ్ళీ జీవో ఇస్తే ఏ కోర్టుకు వెళ్ళినా కూడా అది వెంటనే కొట్టేస్తారు అసలు ఆ జీవో అలాట్మెంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడైనా చేయాలి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ దృక్పథంతో ఉన్నప్పుడు ఇవ్వటానికి వీలు లేదు అందులో ఆయన అక్కడ ఉండదలుచుకోవాలా ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాయని మనం చెప్పాడు స్వయంగా ఐదు ఎకరాల్లో ఇక్కడ నేను దాంట్లో నేను పరిశోధన చేస్తాను అద్వైతం మీద పరిశోధన చేయటువంటి ఎక్కడన్నా కా కశ్మీరు అట్టండ్ సాట్కోలే హిమాలయాల పర్వతాల దగ్గరికి వీళ్ళు చేసుకోవాలి కానీ అండి ఐదు వందల కోట్ల ఏడు వందల కోట్లు విలువ చేసే దాంట్లో కూర్చుంటే నడుపులో కూర్చుని కూర్చుని ఏం చేస్తాడండి అక్కడ కనుక ఎవరికన్నా ఇస్తే బోల్డ్ మంది యువకులకి బుక్తి కలుగుతుంది ఎట్లా ఏదైనా కంపెనీ పెడితే ఐటీ కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈయన కూర్చుంటే ఒక్కడే ఈయన ఈయన శిష్యుడు అంతేగాని ఇంకెవడుంటారు ఇది ఎంత బోగస్ సుధాకర్ గారు ఇట్లాంటి దొంగస్వాముల్ని వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎందుకు జారదీస్తున్నారంటే దీని ద్వారా మతాలకు సంబంధించిన ఓట్లని ఆకర్షిస్తానికి తప్ప వేరే ఏం లేదు